లక్ష్మీపల్లి గ్రామంలో లక్ష్మాపూర్ గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మా రైతు సోదరులు మా ఆడపడుచులు వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అదే విధంగా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం మిత్రులారా ఈ గ్రామానికి ప్రత్యేకత ఉన్నది ఈ గ్రామంలోనే వరంగల్ డిక్లరేషన్ కు సంబంధించి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రైతుల కోసం నూతన వ్యవసాయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఏదైతే ఆమోదం పొందించుకున్నామో ఆ అంశాన్ని ఈ గ్రామం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి విన్నవించడానికి లక్ష్మాపూర్ గ్రామానికి మేము అందరం వచ్చినాం ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ గ్రామాన్ని ఉండే రవీందర్ ఉండు ఈ గ్రామాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దాదాపుగా 5 సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్నాడు ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకోవడమే కాకుండా ఇదే గ్రామం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ ని ఈ గ్రామం నుంచే పరిచయం చేసిండు ధరణి పోర్టల్ ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం లక్ష్మాపూర్ గ్రామం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ ని ప్రారంభించిండు ఏ గ్రామంలో ద్వారా ధరణి పోర్టల్ ని తెలంగాణ సమాజానికి కేసీఆర్ పరిచయం చేసిండు కనీసం ఆ గ్రామంలోనైనా ధరణి పోర్టల్ ద్వారా దీర్ఘకాలికంగా పరిష్కారం గాని సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిష్కరించిందేమని రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు భావించడానికి అవకాశం ఉంది కానీ లక్ష్మాపూర్ గ్రామంలో 1000 పైగా ఖాతాదారులు వ్యాపార భూములు ఉన్న యజమానులు ఉన్నారు దాదాపుగా 3145 ఎకరాల రెవెన్యూ శివారి గ్రామంలో ఉన్నది ఈ గ్రామము తెలంగాణ భూ రెవెన్యూ రికార్డులలో నక్షలేదు ఈ గ్రామానికి రెవెన్యూ నక్షలేదు మీరు ఆలోచన చేయండి ఈ గ్రామంలో 582 మంది రైతులకు ఖాతా నంబర్లు లేవు పాస్ పుస్తకాలు లేవు గతంలో 800 పైగా రైతులకు లేకపోతే నేనే ఎంబడిబడి నేనే ఈ కలెక్టర్లను రెవెన్యూ అధికారులను మా గ్రామంలో ఉండే సర్పంచులు ఉపసర్పంచులు ఆనాటి ఎంపీడీసీలు అందరూ నా దగ్గరికి వస్తే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉండే రైతులకు రెవెన్యూ రికార్డులలో పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ఈ గ్రామ రైతులకు రైతు బంధు పథకం వస్తలేదు ఈ గ్రామంలో రైతులు చచ్చిపోతే రైతు బీమా పథకం అందుతలేదు ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం రైతు బీమా పథకం ఈ గ్రామ రైతులకు అందుబాటులో లేదు అదే విధంగా ఈ గ్రామంలో పేదోళ్ళు ఆడబిడ్డల పెళ్లి చేసుకుందామంటే ఇంత 5 గుంటలో 10 గుంటలో కట్నం కింద ఇచ్చి పెళ్లి చేద్దామంటే భూమి రికార్డు లేకపోవడం వల్ల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన భూములు అల్లుళ్ళ పేరు మీదనో అత్తగారులకు కాగితం రాసిచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపెట్టి పాస్ పుస్తకం వచ్చినాడే మేము తోలుకపోతామనే పరిస్థితి లక్ష్మాపూర్ గ్రామంలో పేదలకు కష్టం ఉన్నదాడ మా పెద్దమ్మ చెప్తున్న చేతులుప్పి చావున్నాయన అని ఏం పేరు తల్లి నీ పేరు లాలమ్మ గో లాలమ్మ పెద్దమ్మ సాలమ్మ పెద్దమ్మ చెప్తున్న చేతులు ఎత్తి మొక్కుతున్నది ఇక పేదోళ్ళ కష్టం గట్లున్నది నేను పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉండే రెవెన్యూ అధికారులకు కలెక్టర్తో సహా పదే పదే నేను చెప్పిన గ్రామసభ పెట్టండి
గ్రామంలో భూములు ఉన్నా ఏళ్ల నుంచి 50 60 ఏళ్ల నుంచి ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో ఆ భూముల మొత్తం రికార్డులు మీరు నమోదు చేయండి. అదే విధంగా సర్వే చేపిచ్చి టీ పండ్లు తీసుకొచ్చి పక్క ఊరు భూములతో సహా కొలిసి ఆ టీ పండ్ల ద్వారా ఈ గ్రామ నక్షను పూర్తిగా మీరు గ్రామ నక్షను ఫిక్స్ చేయండి అని చెప్పి పదే పదే ప్రభుత్వాన్ని చెప్పినాం. కానీ ఏ సంతు కూసో ఈ గ్రామంలో ఉండే రైతుల సమస్యలు తీర్చడానికి ఏదన్నా ఒత్తిడి తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి గారు వింటరేమో, ఈ పేదోళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని చెప్పి మేము ఆలోచన చేసినాం. ఏ రకంగా కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలే. దున్నపోతు మీద వాన పడితే తోకైనా ఊపుతుంది, కానీ కేసీఆర్ మాత్రం దున్నపోతు కంటే అధ్వానంగా తయారైండు. ఇక వాడైతే ఈడొకడు ఉన్నాడు, మరి ఏం పాపం చేసిండ్రో ఇక్కడ ప్రజలు. వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతు లేక మంది భూముల మీద వాడు మేస్తున్నాడు. దొంగచేనులు మేసే దున్నపోతు లేక తయారయ్యాడు. మైసమ్మ కిడిసిన దున్నపోతు ఎట్లుంటుంది ఊర్లాల చేనుల మీద వాడు మేసేది? శామీర్పేట మైసమ్మ కిడిచి పెట్టిన దున్నపోతు లేక తయారయ్యి రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని, ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూముల్ని ఈ నియోజకవర్గంలో అగ్వక్ సగ్వక్ కొనుక్కొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. అట్లాంటి వాడు మంత్రుండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అడిగితే ఉల్కడు పల్కడు ఏమైనా కావాలంటే ఇచ్చిపోవా, ఎన్నో అన్నో పైసలు ఇస్తా అని ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు. నా తెలిసి రెవెన్యూ విలేజులనే మా వాళ్ళు అంటుర్రు. ఒకసారి చూడాలి, ఈ మధ్య కాలంలోనే 150 ఎకరాల దాకా ఈ లక్ష్మాపూర్ గ్రామంలో మూడుచింతలపల్లి కేశవాపూర్లో ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పాస పుస్తకాలు లేవని చెప్పి 150 ఎకరాలు అగ్వక్ సగ్వక్ ఈ మధ్యనే కొన్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజల ద్వారా, లక్ష్మాపూర్ ప్రజల తరఫున ఇప్పుడే వస్తా గాడు ఆగిన కుమ్మరి ఎల్లవ్వ, మా మీడియా మిత్రులు చూసినరో లేదో, ఆమె ఇల్లును రోడ్డు వైడెనింగ్లో ఆమె జగా గుంజుకుండ్రు. అనా పైసా ఆమెకు నష్టపరిహారం ఇయ్యలే. 4 ఫీట్లు రోడ్డు పైకెత్తి కేసీఆర్ దొరవనికి రహదారి వేసుకుంటే ఆమె ఇంట్లోకి పోనీకి దర్వాజా లేదు, కిటికీ లేదు, గూనలాకున్నది, గూనలకి వెళ్ళి పిల్లి పోయినట్టు లోపలికి వంగొంగిపోయే పరిస్థితి కుమారి ఎల్లవక్ పరిస్థితి వచ్చిందని అంటే, ఆమె వాళ్ళ కోడలు అల్లుడు వాడొస్తే ఇంటి నిండా నీళ్లు ఉంటున్నాయని చెప్పి కిరాయికి పోయి ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. కుమారి ఎల్లవని అడిగిన ఎట్లా బతుకుతున్నావు తల్లి అని, ఏముంది నాయన ఇన్ని కుండలు తెచ్చుకొని అమ్ముకుంటున్నా, ఈ తహసీలోడు మల్లారెడ్డి వచ్చినప్పుడల్లా పోయి దండం పెట్టినా, కనీసం నాకు ఇల్లు కట్టిండ్రి, నేను పేదదాన్ని, నాకే జగా ఉంది, ప్రభుత్వం అన్నది కదా స్థలం ఉన్నోళ్లకు పేదోళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకొని, కానీ గవర్ని పీరి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తామన్నారు కదా, అదన్నా ఇవ్వండి, ఏది కాకపోతే నా జగా గుంజుకొని రోడ్డు వేసుకున్నారు కదా, నా జాగా కన్నా నష్టపరిహారం ఇస్తే నేను ఒక కర్ర కట్టుకొని గౌరవంగా బతుకుతా అని చెప్పినా అని కుమారి ఎల్లవ చెప్పింది. ఆడ మీరు చూసారు కల్వర్తు కట్టిండ్రు, అవతలి ఇవతలికి నీళ్లు పోయే కల్వర్తు ఆమె ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ వాన వస్తే ఇంటి నిండా నీళ్లు నిండితే ముసలామె పెద్ద మనిషి 70 ఏండ్ల దాకుంది, కనీసం వీళ్ళు మనుషులా పశువులా, గడ్డి తింటుండ్రా ఏమన్నా పెండ తింటుండ్రా అని అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఈ మంత్రిని, ఒక ముసలామెకంత తిప్పల పడుతుంటే గాడిద కొడుకులారా, 100 ఎకరాలు నువ్వు కొనుక్కుంటావు, 1000 కోట్లు ఆ గాడిద కొడుకు సంపాదించుకుంటాడు, ఆ ముసలామెకు ప్రభుత్వం పైసలు 5 లక్షలు ఇచ్చి 2.5 ఇల్లు కట్టిస్తే మీ సొమ్మేమన్నా పోతాదరా అని నేను అడుగుతున్నా. ఆ ముసలామె ఉసురు తలగకపోతుందా, మీరు జావకపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ బాధతో చెప్తున్నా, ఎవన్ సావు మనం కోరుకోం, కానీ పేదోళ్ళని ఇంత అన్యాయంగా నీ ఫామ్ హౌస్ పోనీకి పెద్ద రోడ్డు వేసుకొని నీ కారుకు 7 గింత గుంత లేకుండా ఎక్కడ నీ కడుపులో సల్ల కదలకుండా నీ ఫామ్ హౌస్ కోనికి రోడ్డు వేసుకున్నావు, నీ ఫామ్ హౌస్ వేసుకున్న రోడ్డులో నష్టపోయిన పేదోళ్లకు కుమ్మరోళ్ళ కడుపు కొడతావు, నువ్వు కుండలు అమ్ముకునే బతికే ముసలవని కూడా నువ్వు మోసం చేస్తావురా సన్నాసోడా అని చెప్పి లక్ష్మాపూర్ గ్రామ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. అందుకే ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసిన,
కలెక్టర్ గారు మీరు రేపు సాయంత్రం లోపల అధికారులను పంపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా లేకపోతే 3 లక్షల రూపాయలు ఇస్తావా లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన అంటే చింతపండు అవుతుంది అని చెప్పి ఇప్పుడే కలెక్టర్ చెప్పొచ్చు. ఏది కాకపోతే ఇక్కడ మా వజ్రేశ్ యాదవ్ మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆ గాడిద కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారు ఎల్లవకు ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత. ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేశ్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు. వారం తిరిగాకల్లా వాళ్లే వచ్చి ముసలవ్వతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనికే ఇల్లు కిరాయికి తీసుకొని ఇయ్యండ్రని చెప్పి మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆమె ఇల్లును ఆమెకు ఒక మంచి 2.5 ఇంత కిరాయికి పెట్టి 3 నెలలు తిరిగే లోపల కుమారి ఎల్లవ్వకు 2.5 మంచిగా కట్టించే బాధ్యత ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లన్నా ఈ సన్నాసులకు సిగ్గొస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు లజ్జ వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు సీము నెత్తురు ఉంటే ఆ ముసలమ్మను మోసం చేసినందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా పథకం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకైతే నమ్మకం లేదు ఈ సిగ్గుదప్పిన వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టినా వంగి ఓ తల ఉంచుకొని పోతారు తప్ప పేదలకు సాయం చేస్తారని నేను అనుకుంటలేరు. కాబట్టి కుమారి ఎల్లవ్వ బాధ్యత నేనే తీసుకుంటాను.